हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स मन आधार कार्ड डेट ऑफ बर्थ एला चेंज चेसुकोवालो तेलुसुकुंदाम मी दग्गर डेट ऑफ बर्थ की संबंधी एलांटी आईडी प्रूफ लेकपोयिना चेंज चेसुकोवच्चु अदेलागो ई वीडियोलो तेलुसुकुंदाम ముందుగా మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లో UIDAI అని సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు UIDAI.gov.in అనే ఒక వెబ్సైట్ వచ్చింది కదా దీన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ మై ఆధార్లోకి వెళ్తే అప్డేట్ యువర్ ఆధార్లో అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా అండ్ చెక్ స్టేటస్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు లాగిన్ అవ్వమంటుంది లాగిన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి లాగిన్ అయిన తర్వాత అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని క్లిక్ చేయండి తర్వాత మనం డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ని లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేంజ్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని క్లిక్ చేయండి ఇక్కడ ప్రస్తుతం మన ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది కింద మనకు డీటెయిల్స్ టు బి అప్డేటెడ్ అని ఉంటుంది ఇక్కడ న్యూ డేట్ ఆఫ్ బర్త్ టు బి అప్డేటెడ్ దగ్గర మీ కొత్త డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఒక ఐడి ప్రూఫ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్న వాటిల్లో ఏదైనా ఐడి ప్రూఫ్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలన్నమాట మరి ఎలాంటి ఐడి ప్రూఫ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా ఎలాంటి ఐడి ప్రూఫ్ లేని వాళ్ళు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి మాత్రమే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ అని కనిపిస్తుంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది ఓకే క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి ఐడి ప్రూఫ్ ఉన్న వాళ్ళు పైన ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి లేని వాళ్లకు నేను ఇప్పుడు ఒక అప్లికేషన్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫిల్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్లోనే ఫిల్ చేయాలి ఎలాంటి ఐడి ప్రూఫ్ లేని వాళ్ళు ఇది జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏదైనా మిస్టేక్ జరిగితే రిజెక్ట్ అవుతుంది ఇక్కడ అంతా మీ డీటెయిల్స్ ఆధార్ కార్డులో ఉన్న విధంగా ఫిల్ చేయండి నేమ్ అడ్రస్ అంతా సేమ్ ఉండాలి తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ కొత్త డేట్ ఆఫ్ బర్త్ని ఫిల్ చేయండి ఇక్కడ మీ సిగ్నేచర్ ఒక ఫోటో అంటించండి తర్వాత ఇక్కడ సర్టిఫైర్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి కానీ ఇది మీరు ఫిల్ చేయొద్దు గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ ఫిల్ చేస్తారనమాట ఎలాంటి ఐడి ప్రూఫ్ లేని వాళ్ళు ఈ ఫామ్ ఫిల్ చేసి గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ స్టాంప్ వేయించాలన్నమాట అప్పుడు మాత్రమే మన ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఈ అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలో రిఫరెన్స్ ఉంటుంది దీన్ని చూసుకుంటూ ఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి మన అప్లికేషన్లో పైన డేట్ ఉంటుంది ఈ డేట్ని మీరు ఫిల్ చేసే రోజు వేయకండి ఏ రోజైతే మీరు గెజిటెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ చేయించుకుంటారో ఆ రోజు డేట్ వేయాలన్నమాట అంటే మీరు సిగ్నేచర్ చేయించుకున్న డేట్ ఈ అప్లికేషన్లో వేసే డేట్ సేమ్ ఉండాలన్నమాట అలాంటప్పుడు మాత్రమే అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే ఓన్లీ గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్తో మాత్రమే సిగ్నేచర్ చేయించుకోవాలి సిగ్నేచర్ చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా డేట్ వేశారో లేదో చెక్ చేసుకోండి సిగ్నేచర్ చేయించుకున్న తర్వాత ఈ అప్లికేషన్ని స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాలి స్కానింగ్ కూడా క్లియర్గా కనిపించేలా చేసుకోండి మీ మొబైల్తో స్కానింగ్ ఎలా చేసుకోవాలో వీడియో ఎండింగ్లో లింక్ ఇస్తాను అక్కడ చూసి స్కానింగ్ చేసుకోండి ఈ అప్లికేషన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి ఈ అప్లికేషన్ని మీరు జేపీజీలో కానీ పిఎన్జీలో కానీ పీడిఎఫ్లో కానీ ఈ మూడింట్లో దేంట్లో అయినా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేశాక ఇలా మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు ఇలా ఆర్ యూ ష్యూర్ యు వాంట్ టు చేంజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని చూపిస్తుంది ఒకసారి డేట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి తర్వాత ఇలా ప్రివ్యూ చూపిస్తుంది ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక రైట్ సైడ్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఈ రెండు టిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే మీరు దీనికోసం ఎంత అమౌంట్ పే చేయాలో చూపిస్తుంది
దీనికోసం మీరు 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ టిక్ చేసి మేక్ పేమెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయవచ్చు. పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని ఒకటి చూపిస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ అక్నాలజ్మెంట్ మీకు ఆధార్ కార్డు యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎలాంటి ఐడి ప్రూఫ్ లేకుండా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం డాష్బోర్డ్లోకి వెళ్తే కింద మనకు రిక్వెస్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ మనం అప్డేట్ చేసుకున్న ఆధార్ కార్డు యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.